ఏపీ సర్కారు కన్ను ఏడుకొండల వాడిపై పడిందా? ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు వడ్డీ కాసుల వాడిని వాడుకోవాలని చూస్తోందా? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏర్పాటు వెనుక ఉద్దేశం అదే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తిరుమల వెంకన్న ఆస్తులపై కన్నేసినట్టే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు వెనుక అసలు లక్ష్యాలు వేరే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఏపీఎస్ఎఫ్ఎస్ లిమిటెడ్ ప్రధాన లక్ష్యాల్లో మొదటిది అన్ని కార్పొరేషన్లు, ట్రస్టులు, ఎండోమెంట్లు, యూనివర్సిటీలు, అథారిటీలు, బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర సంస్థల నుంచి నిధులు సేకరించడం. పేరుకి ఇంత పెద్ద జాబితా ఉన్నప్పటికీ భారీగా మిగులు నిధులు ఉన్న ప్రభుత్వ సంస్థలు తక్కువ. తమ సొంత అవసరాలు తీర్చుకునేందుకే అప్పులు చేస్తున్నాయి, తిప్పలు పడుతున్నాయి. ఇక మిగిలింది తిరుమల తిరుపతి దేవస్థానమే. కానీ నేరుగా టీటీడీ నిధులు సేకరించాలనే ప్రతిపాదన చేస్తే వివాదాస్పదమవుతుందనే ఉద్దేశంతోనే కార్పొరేషన్లు, బోర్డులు, యూనివర్సిటీలంటూ ఇతర సంస్థలను జాబితాలో చేర్చినట్లు భావిస్తున్నారు. తిరుమల తిరుపతిలోని వెంకన్న హుండీకి రోజు 2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. బ్యాంకుల్లో 1000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. టీటీడీ పరిధిలో అనేక ట్రస్టులు కూడా ఉన్నాయి. ఒక్క నిత్యాన్నదాన ట్రస్ట్కే 1300 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. వెరసి నిధులతో పుష్కలంగా కలకలలాడుతున్న తిరుమల ఆలయ నిధులే ప్రధాన లక్ష్యంగా ఏపీఎస్ఎఫ్ఎస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటవుతుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టీటీడీతో సహా ఇతర సంస్థలన్నీ సొంతంగానే తమ నిధులను నిర్వహించుకుంటున్నాయి. మిగులు నిధులను ప్రభుత్వ రంగ లేదా ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నాయి. మరోవైపేమో రోజువారీ అవసరాల కోసం సర్కార్ అప్పుల కోసం అటు ఇటు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల సొమ్మును సేకరించేందుకే ఏపీఎస్ఎఫ్ఎస్ అనే కంపెనీని సృష్టించినట్లు భావిస్తున్నారు. ముందుగా ఆయా సంస్థల చేత ఏపీఎస్ఎఫ్ఎస్ లో పెట్టుబడులు పెట్టిస్తారు. వీటి నిర్వహణ కోసం తగినంత సమయం తీసుకుంటారు. ఆలోపు సొంత అవసరాల కోసం నిధులు వాడుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి నెల మొదటి వారంలో పడుతున్న అప్పుల తిప్పలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంతేకాదు, సొమ్ములను డిపాజిట్ చేసే పేరిట బ్యాంకులను దారిలోకి తెచ్చుకోవచ్చు. ఆయా విభాగాల నుంచి జమ అయిన సొమ్ముతో ఏపీఎస్ఎఫ్ఎస్ ఫండ్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఈ కంపెనీ అద్భుతమైన సృజనాత్మకతతో కూడిన ఆర్థిక విధానాలను అవలంబిస్తుందని జీవోలో పేర్కొన్నారు. ఏపీఎస్ఎఫ్ఎస్ లో జమ అయ్యే సొమ్మును అధిక వడ్డీలకు ఇస్తామని, బిడ్డింగ్ ద్వారా ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తే ఆ బ్యాంకులోనే డిపాజిట్ చేస్తామని చెప్పారు. వడ్డీ రూపంలో వచ్చే సొమ్ము ఏపీఎస్ఎఫ్ఎస్ ఖాతాలో జమ అవుతుంది. ఆ వడ్డీని ఆయా సంస్థలకు ఇస్తారా లేదా అన్నది జీవోలో పేర్కొనలేదు. భారీ లాభాలను అన్వేషించే ప్రయత్నంలో షేర్ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టనున్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి నిధులను పెంచుకోవాలన్న అంశాన్ని చేర్చారు. అవసరాన్ని బట్టి ఏపీఎస్ఎఫ్ఎస్ ను షేర్ మార్కెట్లో రిజిస్టర్ చేసి ఐపీఓకు వెళ్లాలన్న అంశాన్ని కూడా అందులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం తిరుమల వెంకన్న సొమ్ముతో పాటు ఇతర దేవాలయాలకు భక్తులు, దాతల నుంచి వచ్చే సొమ్మును దారి మళ్లించడానికి వీల్లేదు. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పేరిట ఇప్పుడు ఏపీఎస్ఎఫ్ఎస్ కు తరలించే అవకాశం ఉంది. నిజానికి టీటీడీ తన నిధులను బలమైన కార్పొరేట్ సంస్థలతో సమానంగా జాగ్రత్త చేసుకుంటుంది. టీటీడీలో అత్యున్నత అర్హతలు, అనుభవం ఉన్న ఆర్థిక నిపుణుడి పర్యవేక్షణలో ఆర్థిక నిర్వహణ జరుగుతుంది. ఆర్థిక నిర్వహణలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటుంది. మరి కొత్తగా ఏపీఎస్ఎఫ్ఎస్ చేయబోయే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఏమిటో, ఎలా ఉంటుందో చూడాలి మరి.